యూట్యూబ్ సంచలనం హర్షసాయి జనసేన పార్టీలోకి చేరబోతున్నారా ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఒక్కో యూట్యూబర్ ఒక్కో రకం వీడియోలు చేస్తారు హర్షసాయి జనాలకు సహాయం చేస్తూ ఫేమస్ అయ్యాడు సోషల్ మీడియా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి హర్ష సాయి గురించి తెలుసు ముఖ్యంగా యూట్యూబ్ రెగ్యులర్ గా చూసే జనాల్లో హర్ష సాయి ఒక స్టార్ లెక్క హర్ష సాయి వేలల్లో కాదు లక్షల్లో సహాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సరైన ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న బార్బర్ కి వసతి ఏర్పాటు చేశాడు ఓ స్కూల్ పిల్లాడికి ఇరవై వేలకు పైగా స్కూల్ ఫీజు చెల్లించాడు బెండపూడి విద్యార్థుల ఇంగ్లీష్ ప్రతిభకు మెచ్చి స్కూల్ కి డొనేషన్ ఇచ్చాడు రోడ్డుపై నిస్సహాయంగా ఉన్న పేదవాళ్లకు హర్ష సాయి వెంటనే సాయం చేస్తాడు ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులను పెద్ద హోటల్ కి తీసుకుపోయి భోజనం పెట్టిస్తాడు ఇతర రాష్ట్రాల్లో కూడా హర్ష సాయి తన సేవలు విస్తరించాడు ఇలా చెప్పుకుంటూ పోతే హర్ష సాయి చేసిన దానాల లిస్ట్ చాలా పెద్దదే ఉంది హర్ష సాయి ఈ దానాలు ఎలా చేయగలుగుతున్నాడు అతనికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అనే సందేహాలు కూడా ఉన్నాయి కొందరు దీనిపై సర్వే కూడా చేశారు హర్ష సాయి సహాయం పొందిన వాళ్ళను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు హర్ష సాయి యూట్యూబ్ ఛానల్స్ కి మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు తన వీడియోలకు పెద్ద ఎత్తున వ్యూస్ దక్కుతుంటాయి ఆ విధంగా వచ్చిన డబ్బులు హర్ష సాయి పేదలకు పంచి పెడతారు తాను మెయింటైన్ చేస్తున్నట్లు సమాచారం కలియుగ దాన కర్ణుడిగా పేరు తెచ్చుకున్న హర్ష సాయి రాజకీయాల్లో రాబోతున్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి హర్ష సాయి జనసేన పార్టీలో చేరాలి అనుకుంటున్నాడట అతడు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కలదంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది సమాజ హితం కోరే పవన్ భావాజాలం నచ్చిన హర్ష సాయి జనసేన పార్టీ పట్ల ఆకర్షితుడయ్యారట పవన్ కళ్యాణ్ ఆశయాలను తన ద్వారా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాడట హర్ష సాయి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుందట జనసేన పార్టీలో యువతకు పెద్దపీట వేస్తారు సాధారణ కార్యకర్తలే నాయకులు కాబట్టి హర్ష సాయి జనసేనలో చేరనున్నారనే వాదనను కొట్టిపారేయలేం అధినేత అనుమతిస్తే హర్ష సాయి ఎంట్రీ లాంఛనమవుతుంది ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేసే అత్యంత ప్రభావవంతమైన పర్సన్ గా హర్ష సాయి చాలా ఫేమస్ అయ్యారు నిజంగా హర్ష సాయి ఎంట్రీ గనుక జనసేనలో ఖచ్చితంగా జరిగితే అది యువత మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు పవన్ కళ్యాణ్ భావజాలం నచ్చి ఆయన సేవలు సంస్కారం నచ్చి జనసేన పార్టీలోకి చేరడానికి యువత మరియు ఇతర నాయకులు ఈ మధ్య చాలా ఎక్కువగా ప్రజల ముందుకు వస్తున్నారు మరి జనసేనలో వీళ్ళందరూ చేరికలతో కొత్త ఉత్సాహం వస్తుందా రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా మీ అభిప్రాయంతో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్